అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సంసారానికి అంతముందనడంలో ఏకాభిప్రాయం. జీవునికి అంతమున్నా లేకపోయినా సంసారానికి అంతమున్నట్లు అందరూ అంగీకరిస్తారు. ఇదే మనకు కావలసినది. అన్ని బాధలకు కారణమైన సంసారం పోతే చాలు, అది పోయిన తరువాత వట్టి జడునిగా ఉండకూడదని అందరూ అంగీకరిస్తారు. పరమాత్మతో, అతని చైతన్య స్వరూపంతో ఒక్కటై ఉండిపోవడం ఒక సిద్ధాంతి అభిమానిస్తాడు. అతని సన్నిధిలో పరమాత్మ ప్రేమామృతాన్ని గ్రోలాలని ఒకడు భావిస్తాడు. కనుక ఎవరెట్లా చెప్పినా జడునిగా ఉండడాన్ని ఎవరూ అంగీకరించరు. ఇది చైతన్యంతో కూడినదే. మరొక సిద్ధాంతి ఆ చైతన్య కాంతిలో లీనమైపోవడమే లక్ష్యమంటాడు. సంసార బంధం తొలగాలని అందరూ ఆపేక్షిస్తారు. అనేక జన్మల పాపకర్మలను మంచి కర్మలు చేసి పోగొట్టుకోవాలని, పాప భావన నుండి దూరంగా ఉండాలని, దానిని ఈశ్వర భక్తితో సాధించాలని అందరూ భావిస్తారు. ఇదే అద్వైత సాధనకు మొదటి మెట్టు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర హర హర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు మొదటిగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.